నమస్తే వెల్కమ్ టు S9 TV న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పటానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు అద్దెపల్లి గ్రామ నివాసి కనపర్తి శ్రావ్య మహిళను హత్య చేసి పరారైన ఘటన అద్దెపల్లిలో చోటు చేసుకుంది బైక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి 50,000 రూపాయలు చెక్కును అందించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సున్నిపేంట వెస్ట్రన్ కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం ఇడుపులపాయలో మొదలుపెట్టిన పాదయాత్ర నేటితో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంత్యాల ఎమ్మెల్యే శిల్పారవి ఆదేశాల మేరకు వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పటానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా ఆధరక బెదరక నిర్భతితో మన సీఎం తన పాదయాత్రను కొనసాగించారని నంద్యాల పర్యటనకు వచ్చిన సందర్భంలో తాను కూడా జగనన్నతో అడిగేశానని ప్రజల యొక్క కష్టాలు అతి దగ్గరగా చూసి నవరత్నాలను అమలు చేసిన మహానేత మన సీఎం అని కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ హక్కు చేర్చుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయడంలో మన సీఎంకి మించిన మహానేత ఇక ముందు రారు రాబోయే ఎమ్మెల్సీ ఇసాక్ భాష హితవు పలికారు కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి మున్సిపల్ చైర్మన్ మాపునిసా వార్డ్ కౌన్సిలర్లు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు యాత్ర పూర్తయిన సందర్భంగా 4 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మనం ఈ సంబరాలు చేసుకుంటా ఉన్నాం జగనన్న ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి జైలుకు పంపించిన నిర్భీతితో ఇటువంటి ఉరవక బెదరక ప్రజలతోనే నేను ఉంటాను ప్రజలకు నేను మంచి చేయాలి ఆ ఉద్దేశాన్ని ఆ లక్ష్యాన్ని ఎవరు చెరపలేరు అని జగన్మోహన్ రెడ్డి ఒక అకుంఠిత దీక్షతో మొదలుపెట్టింది ఈ పాదయాత్ర మనమందరం పాదయాత్ర చూసాం నంద్యాల నుంచి ఆ పాదయాత్రను మేమంతా అందతో పాటు ఒకటి చేశాం ఎంత కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజల దగ్గరికి దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు కళ్ళారో చూసి ఒక నవరత్నాలు అని చెప్పేసి ఒకటి డిజైన్ చేసి దానిని కేవలం 3.5 సంవత్సరంలోనే 98.9% పూర్తి చేసి ప్రజలకు నవరత్నాల్లో ఉండే భాగాలే కాకుండా అడిగిన దానికి అడగనివి అన్నీ ఇచ్చి చేసినటువంటి మహానేత మన జగనన్న ఈ పాదయాత్రను మనం ఎప్పుడూ మనసును గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు నేనైతే చూడబోమని కూడా అనుకుంటాను ఎందుకంటే ప్రజల నాడిని ప్రజల ఇబ్బందులు ప్రజల కష్టాలు అతి దగ్గరగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం అతిపల్లి గ్రామ నివాసి కనపర్తి శ్రావ్య మహిళను గాలి గిరీష్ అనే వ్యక్తి హత్య చేసి పరారైన ఘటన అతిపల్లిలో చోటు చేసుకుంది మృతురాలు శ్రావ్యను పెళ్లి చేసుకుంటానని నమ్మబల కట్టంతోనే నమ్మి గత 6 నెలల నుండి గాలి గిరీష్ తో కనపర్తి శ్రావ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది ఇటీవల గాలి గిరీష్ శ్రావ్యకు తెలియకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురాగా నన్ను మోసం చేశావా అని అడగడంతో ముగ్గురం కలిసి ఉందామని పెద్ద
పెద్దల సమక్షంలో నామవలికి విజయవాడలో కాపురం పెట్టాడు. మొదట భార్యకు అడ్డు వస్తుందని తన జీవితానికి అడ్డు తొలగించేందుకు శ్రావ్యను శనివారం హత్య చేసి పరారయ్యాడు. మృతురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు బట్టిప్రోలు హైవే రోడ్డు మీద రాసరకు నిర్వహించారు. గాలి కిరేష్ అనేటువంటి కుర్రాడు కనపర్తి శ్రావ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మకంగా తీసుకువెళ్లి ఆమెతో సంతానం చేస్తూ రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి హాస్పిటల్లో వదిలేసి వెళ్లిపోయిన పరిస్థితి నేడు మా గ్రామంలో నెలకొంది. ఆ శ్రావ్యకి న్యాయం చేయాలని ఈరోజు గ్రామస్తులు రోడ్డు మీద నిలబడి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గ్రామస్తులందరం ఒకటే మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. గాలి కిరేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మాయిని మానసికంగా వేధించి డబ్బులు తీసుకుని ఈరోజు అమ్మాయిని హాస్పిటల్లో అనాథశవంగా మిగిల్చేసి వెళ్ళిపోయిన విజయవాడలో నెలకొన్న తర్వాత గ్రామస్తులు వెళ్లిన దానికి స్పందించిన క్రమంలో ఈరోజు గ్రామస్తులందరూ శ్రావ్యకి న్యాయం చేయాలని డిమాండ్తో వాళ్ళ పిల్లలకి న్యాయం చేయాలని డిమాండ్తో ఈరోజు ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఇంటికాడ అడిగితే ఏం చేశాడు నేను చేస్తాను నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్తూ కొడతాను అందని ఆ మాట కోసం వాళ్ళందరూ కట్టుకా తీసుకుంటే మేము కేసు పెడితే కేసులో 15 రోజులు పోలీస్ స్టేషన్ తీసుకురాకుండా 15 రోజులకు రేపల్లి తీసుకొచ్చి లాయర్ ను మాట్లాడుకుని అక్కడ సిఐకి చేసుకుందాం రేపల్లి ఆట కోర్టు కేసు కోర్టులో 4-5 ఏళ్ళు తిరిగాం తిరిగినాక డబ్బు కట్టుకోమన్నారు మాకు డబ్బు వద్దన్నాం మా పిల్ల అట్టగా ఉంది ఆడి కేసు అయిపోగానే మా కేసు అవ్వక ముందే ఈ అమ్మాయిని అలవాటు బట్టలు ఓడదీసి మమ్మల్ని కొడతాను అన్నాడు. ఏ మాత్రం కొడతాడో ఆడి రమ్మనండి ముందు ముందు ఆడి ఎంత మందిని కొడతాడో. నంద్యాల మండలం చాపిరేపుల మార్గం మధ్యలో 6 నెలల కిందట బైక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి 50,000 రూపాయల చెక్కులను అందించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా గాయపడిన వ్యక్తి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ నాకు 6 నెలల కిందట చాపలు మార్గం మధ్యలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 50,000 రూపాయలు డైరెక్ట్ గానే అకౌంట్లోకి జమ చేస్తారని చాపరేపుల జనసేన నాయకులు ఫ్రాన్సిస్ తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి మరియు పాణ్యం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింత సురేష్ బాబుకి మరియు నంద్యాల జనసేన నాయకులు చందు సురేందర్కి ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన పట్ల ఎంతో శ్రద్ధతో అనునిత్యం మిమ్మల్ని అందుకుంటున్న పవన్ కళ్యాణ్కి జీవితాంతం రుణపడి ఉంటామని ఊపిరి ఉన్నంత వరకు జనసేనానితోనే ప్రయాణమని జై కొట్టారు. నమస్తే అండి, నా పేరు ఫ్రాన్సిస్, నంద్యాల జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. గత 5 నెలలు 6 నెలల కిందట నాకు యాక్సిడెంట్ కావడం జరిగింది. యాక్సిడెంట్ అయిన వెంటనే నాకు నంద్యాల నాయకులు చందు సుందర్ అన్న వాళ్ళు నన్ను వచ్చి పరామర్శించడం జరిగింది. అలాగే నాకు ఆర్థిక సహాయం కూడా చేశారు. అలాగే నేను క్రియాశీలక సభ్యత్వంలో సభ్యుడిగా ఉండడం వలన నాకు 50,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు డైరెక్టు నాకు అకౌంట్కు వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా జనసేన పార్టీలో ఇంకా కొనసాగుతూనే ఉంటాను. ఉన్నన్నాళ్ళు జనసేన పార్టీలో ఉంటాను. పవన్ కళ్యాణ్ సీఎం గారు చేసుకుంటాము. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, నాకు ఈ సహాయం చేసినందుకు. మీ రుణాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. మీ సీఎంగా గెలిపించుకొని మా రుణం తీర్చుకుంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చందు సుందరన్న. నంద్యాల జిల్లా సున్నిపేట ఎన్టీ రామారావు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సున్నిపేట వెస్ట్రన్ కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శ్రీశైలం తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఖాతారామిరెడ్డి, విపిఏ బెంజమిన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు పేదవారికి ఎన్నో అద్భుతమైన పథకాలు ఆచరణలో పెట్టారని
వీపీఏ బెంచ్మెన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టీడీపీ నాయకులు ఆలటి మల్లికార్జున, ఉమామహేశ్వరరావు, గాదం మల్లేష్, నాదెళ్ల రూపస్, నాదెళ్ల సురేష్, టైలర్ చిన్నబాబు, భాష, పీరా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమ కట్టడాలు కట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న జీవీ మాల్, శ్రీనివాస్ షాపింగ్ మాల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎఫ్ పార్టీ మండల కమిటీ మున్సిపాలిటీ అధికారులను డిమాండ్ చేశారు. జనవరి 9 సోమవారం జగ్గారెడ్డిగూడెం పట్టణంలో అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన జీవీ మాల్, శ్రీనివాస షాపింగ్ మాల్ ప్రధాన రహదారుల్లో వాహనాలను చట్టవిరుద్ధంగా రోడ్లపై పెడుతూ ప్రయాణికులకు పూర్తి ఇబ్బంది కలిగిస్తున్నారని, తక్షణమే ఈ షాపింగ్ మాల్పై చర్యలు తీసుకుని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ ఝాన్సీ రాణికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం పార్టీ మండల కార్యదర్శి ఎంజీ రత్నం మాట్లాడుతూ ఏలూరు రోడ్లో గల జీవీ మాల్స్, శ్రీనివాస్ షాపింగ్ మాల్, యజమానియం రోడ్లను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారని, కనీసం వర్షం కురిస్తే నీరు వెళ్లడానికి డ్రైనేజ్ లేకుండా ఆక్రమించి కట్టారని, దీంతోపాటు పార్కింగ్ ప్లేస్ నామమాత్రంగా ఉండడంతో ఆ పార్కింగ్ ప్లేస్ వాళ్ళు సిబ్బందికే బైకులు నియమిత్తం సరిపోవడంతో షాపింగ్కి వచ్చిన వందలాది వాహనాలు రోడ్లపై పెట్టడంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలియజేశారు. ఈరోజు జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఏలూరు రోడ్లో గల జీవీ మాల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పార్కింగ్ ప్లేస్ లేకుండా జీవీ మాల్ నిర్మించడం జరిగింది. ఈ జీవీ మాల్ నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు, జీవీ మాల్ అధికారులు కుమ్మక్కై ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకు ఈరోజు నాడు జంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉంది. ఇక్కడ జీవీ మాల్, అక్కడ మసీదు ఎదుర్కొన్న శ్రీనివాస షాపింగ్ మాల్, వీళ్ళకి పార్కింగ్ ప్లేస్ నామమాత్రంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాయల్టీ ప్రకారం లేదు. ఎందుకంటే ఒక షాపింగ్ క్లాస్ నిర్మాణం చేస్తున్నప్పుడు దానికి బ్లూ ప్రింట్లో ఖచ్చితంగా పార్కింగ్ ప్లేస్ ముఖ్యం. ఇది ట్రాఫిక్తో కూడింది. ఈ రోజు నాడు సంక్రాంతి దగ్గరికి వస్తున్న సందర్భంగా ప్రజలంతా కూడా అక్కడికి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళే తరంలో వాహనాలు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో రోడ్ల మీదే పెట్టుకునే పరిస్థితి ఉంది. ఈ రోడ్ల మీద వందలాది వాహనాలు, వేలాది వాహనాలు వచ్చేసే పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడ రోడ్డు మీద పెట్టడంతో ఇక్కడ ప్రయాణికులకు అంతరాయం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుందని మేము ఈ రోజు నాడు ఆర్డీఓ గారికి ఎంబటినీ సమస్య నిర్మూలించాలని రిప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రధానంగా జంగారెడ్డిలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్లో ఇప్పటికే అక్రమ కట్టడాలు కట్టారు. ఆ చుట్టుపక్కల డ్రైనేజీ లేదు, ఎదుర్కొంటే పార్కింగ్ ప్లేస్ లేకుండా నిర్మాణం జరిపారు కాబట్టి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో గత 2 రోజులుగా పులి సంచరిస్తుందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించిన స్థానిక పోలీసులు మరియు జహీరాబాద్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇనియాద్ ఆలీ మరియు సందీప అధికారులు పులి సంచరిస్తుందని తెలిపిన గ్రామాలకు వెళ్లి అక్కడున్న గ్రామస్తులకు పులి వివరాలు అడిగి తెలుసుకుని పంట పొలాల్లోకి వెళ్లి చూసి ప్రతి అడుగు క్షుణ్ణంగా పరీక్షించి అట్టి అడుగులు పులి అడుగులు కావని తేల్చేసిన అధికారులు, ఆ అడుగులు అడవి పిల్లివి అడుగులు అయి ఉండవచ్చు, లేక అడవిలో ఉండే అనేక జంతువుది అయి ఉండవచ్చు అని తెలిపారు. అలాగే ఇక నుండి ఎవరైనా పంట పొలాల్లోకి వెళ్లే గ్రామస్తులు అడవి జంతువులతో కూడా జాగ్రత్తగా ఉండాలని వారు తెలిపారు. అలాగే గ్రామ ప్రజలు, మండల ప్రజలు ఎలాంటి భయాందోళన చెందొద్దని వారు తెలిపారు.
సీఎం కేసీఆర్ మహబూబాద్ లో పర్యటించనున్నారని సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బాలశంకర్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ భవనాన్ని సముదాయాన్ని ప్రారంభించడానికి సీఎం రానున్న నేపథ్యంలో సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అందరూ సమన్యాయంతో కృషి చేయాలన్నారు. అధికారులు ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి దయతోటి, ఓటర్లు దేవుళ్ళతోటి మీరు రెండు సార్లు గెలిపించారు. దానికి నిరంతరం కష్టపడి మనము మానకోట జిల్లాను శంకర్ నాయక్ సచ్చడో మానకోట వచ్చడో అని చెప్పి జిల్లాను సాధించుకున్నాం. ఇవాళ మెడికల్ కాలేజ్ సాధించుకున్నాం, ఇన్కుర్తి మండలాన్ని సాధించుకున్నాం. గతంలో మానకోట ఎలా ఉండే, ఇప్పుడు మానకోట రూపురేఖలు ఎలా చేంజ్ అయినాయి అదంతా ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గౌరవ్ పెద్దలు కేటీఆర్ ఆశీస్సులతో ఇవాళ వైండింగ్ అండ్ సెంటరింగ్ కావచ్చు, సెంటర్ లైటింగ్ కావచ్చు, ఇవన్నీ సాధించుకున్నాం. మీకు తెలుసు, ప్రజల కోసమే ఉన్నంత విద్యను ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి చేస్తున్న నిరంతరం 365 రోజులు హెడ్ క్వార్టర్లో ఉండి 24 గంటలు పనిచేస్తున్న విషయం మీరందరు చూస్తున్నారు. ఇవాళ మండలాలు ఎలా ఉండే గతంలో, ఇవాళ కేసీఆర్ పాలనలో గ్రామ పంచాయతీలు గూడాలను తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పేసి మర్చిపోయిన సంఘటనలు వాళ్లను ఓటు బ్యాంక్గానే వాడుకున్నారు తప్ప వాళ్ల గురించి ఏనాడు కూడా ఆలోచించలే. కానీ మన ప్రియతమ నాయకులు మనసున్న మహారాజు నిరంతరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభ్యుల జాతుల గురించి ఆలోచించి వాళ్ల జీవితాల్లో వెలుగు నింపాలి, ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు ముందుండాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో చేస్తున్న పని మనం అందరం చూస్తున్నాం. ఇవాళ అన్ని క్యాడ్ మార్కెట్ లో కావచ్చు, వైన్ షాప్ లో కావచ్చు, కాంట్రాక్ట్ లో కావచ్చు, ప్రతి దాంట్లో రిజర్వేషన్ పెంచుకుంటూ వాటిని ఆర్థికంగా రాజకీయంగా భరోసా ఇచ్చుకుంటూ సాగుతున్న ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకుడు. తెలంగాణ రాష్ట్రంలో అన్నం పెట్టే రైతు గురించి, ఇవాళ పేదవాడి ఇంట్లో కళ్యాణం జరిగితే కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్, ఇలా ఆసరా పెన్షన్, మధ్య కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులకు ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలాగా, ప్రతి కుటుంబం సంతోషం ఉండేలాగా, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూసేలాగా పనిచేస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇది చూసి భారతదేశ ప్రజలు అలాంటి నాయకుడు కావాలి అని అంటే ఒక సంకల్పం సిద్ధించి ఇలా బీఆర్ఎస్ అనే పార్టీ స్థాపించి ఇలా దేశం కోసం బయలుదేరుతున్న నాయకుడు మన ప్రియతమనాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నేను మానకోట ప్రజలకు, నా నియోజకవర్గ ప్రజలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, మండల నాయకులకు, రాష్ట్ర నాయకులకు ఒకటే మనవి చేస్తున్నా, ఈ 12వ తారీఖు నాడు సీఎం గారి ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగకరమని, మహబూబాబాద్ జిల్లాకు చెందిన 46 టీంలు పాల్గొంటాయని, ఇంతమంది యువకులు క్రీడల పట్ల ఆసక్తి చూపడం చాలా సంతోషమని, క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా పోటీలు నిర్వహించడంతోనే కాక అన్ని రంగాల్లో లయన్స్ క్లబ్ విశేష సేవలు అందిస్తూ ప్రజలకు చేరువలో ఉందని ఈ సందర్భంగా అభినందించారు. ఒకరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. బోత్ టీమ్స్ రెండు టీంలు ఇమీడియట్ గా పిచ్ మీద వెళ్ళండి, లైన్అప్ కాండి. టూ టీమ్స్ శకున్ భగీరథ టీం. బ్యాటింగ్ నాకు రాలే బాబు.
రాజేంద్ర నగర్ మున్సిపల్ పార్క్ లో జనచైతన్య మాల్క చెరువులో వాకులో ముసళ్ళు కలకలం సృష్టిస్తున్నాయి. ముసళ్ళను చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు వారు ఈ నదిలో 4 ముసళ్ళకు పైగా చూసినట్టు తెలుపుతున్నారు. అక్కడ నివసిస్తున్న వలస కార్మికులు మరియు స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణ కంటి వెలుగు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఈ నెల 18 నుండి ప్రారంభం కానున్న సందర్భంగా రాజేంద్ర నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఉప కమిషనర్ జగన్ కంటి వెలుగు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు ఏ కంటి సమస్య ఉన్నా వారైనా నివారణ మార్గాలను అత్యున్నత నాణ్యత కలిగిన వైద్యం ఖర్చు లేకుండా అందుబాటులోకి తేవడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి కంటి వెలుగు ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున కంటి సమస్యలున్నవారు ఉచిత కంటి పరీక్ష శిబిరంలో పాల్గొని ఇందులో ఉచితంగా మందులు కళ్ళద్దాలు ఇవ్వబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, కార్పొరేటర్ సంగీత అధ్యక్షులు పోరెడ్డి ధర్మారెడ్డి, పలుకు చెరువు మహేష్, జాగృతి శ్యామ్, శ్రావణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు కంటి చూపు చెప్పేది ఆలోచిస్తూ అది కూడా మనం అందరం అధికారులు అందరం ప్రజాప్రతినిధులు లిస్టు తీసుకుంటే ఆ లిస్టు ప్రకారం డేట్ తీసుకొని మనం ఎడ చెప్పాలి ఎంత చెప్పాలి అది కూడా చేపించే బాధ్యత మనం తీసుకుంటాం. ఇది ఒక మంచి నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎన్నో వసతులు చూపెడుతున్నారు, ఎన్నో బాధ్యతలు కూడా మనకి ఇస్తున్నారు. ఆ బాధ్యత కూడా మనం తీసుకొచ్చి ప్రజలకంగా ఇచ్చే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి ఆలోచిస్తూ చూస్తుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి ప్రజలకు చేయాలనే ఆలోచనతో మన తెలంగాణ చూస్తున్నాము, ప్రజలు చూస్తున్నాము. మనం కూడా సహకరించి అధికారులే చేయాలని కాకుండా అధికారులకు మనం మంచిగా సహకరిస్తే ఇది 100% సక్సెస్ అయింది. 100% మనం 100 రోజుల కార్యక్రమం 100 రోజుల వారానికి 5 రోజులు కార్యక్రమం ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. అందుకని మీరందరూ కూడా దీన్ని తీసుకొచ్చి బాధ్యత తీసుకోవాలి. ఎక్కడెక్కడైతే స్తంభకం 18 నుంచి 18 తారీఖు ఇప్పటి నుంచి దాన్ని ఎవరెవరు చెప్పాలో మనం ఒకరొకరు బస్సులో ఉంటాం అందరినీ చెప్పి దాన్ని సక్సెస్ చేసి బాధ్యత తీసుకొని మన కాన్స్టిట్యూషన్ ఒక మంచి పేరు తెచ్చి వీధ వాళ్ళకందరూ కూడా సహకరించడానికి నేను ఎందుకు కోరుతాం. ఇంత మంచి కార్యక్రమం మనం అందరం కూడా పాల్గొనాలి. నిజంగా మనం అందరం కూడా అధికారులను కూడా అభినందించాలి. వాళ్ళు పనిచేసేందుకు మనం కూడా సహకరిస్తే మనకు అందరూ కూడా వాళ్ళకు కూడా ఉన్నత నరే బస్సు వాళ్ళు కోరుకొచ్చిన రోజు మనం అందరం 300 పేరు సోచం కాదు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పటానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు. అద్దెపల్లి గ్రామ నివాసి కనపర్తి శ్రావ్య మహిళను హత్య చేసి పరారైన ఘటన అద్దెపల్లిలో చోటు చేసుకుంది. బైక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి 50,000 రూపాయల చెక్కును అందించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సున్నిపేంట వెస్ట్రన్ కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం. ఇప్పుడు అప్డేట్స్ దేవిదాస్.